Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే సంఘటనపై ఈనాడు అలా సాక్షి ఇలా దేన్ని నమ్మాలి? దేశంలో రోజురోజుకు ప్రజలు మీడియా మీద నమ్మకాలు కోల్పోతున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా చెప్పుకునే మీడియా కార్పొరేట్ శక్తుల చేతుల్లో, కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో కరపత్రంగా మారిపోతున్న దుస్థితి. భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో అద్భుతమైన పాత్రను పోషించిన మీడియా, స్వతంత్రానంతర కాలంలో కూడా ప్రజల వైపు నిలబడి పాలకులను దునుమాడిన మీడియా, రాజకీయ నాయకులు కార్పొరేట్ కంపెనీలు చేసే అనేక స్కామ్లను బయటపెట్టి ప్రభుత్వాలే కూలిపోవడానికి కారణమైన మీడియా, నిజాలు రాసి జైల్లో ఉండేందుకు కూడా సిద్ధపడ్డ జర్నలిస్టులు ఇప్పుడు ఎక్కడా? నేడు ప్రతి రాజకీయ పక్షానికి ఓ మీడియా ఉండటంతో ఏ వార్తను నమ్మాలో, దేంట్లో ఎంత నిజముందో ప్రజలకు అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో జరిగిన సంఘటన రిపోర్టింగ్ చూస్తే, జరిగిన సంఘటనలను వార్తలుగా రాస్తున్నామా లేక మనం కొమ్ము కాసే రాజకీయ పార్టీలకి అవసరమైన వార్తలను రాసి ప్రజలను నమ్మిస్తున్నామా అనే అనుమానం కలగక మానదు. గుడివాడలో నిన్న వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా జరిగిన రచ్చ, వైసీపీ టీడీపీ వర్గాలు చేసుకున్న దాడులు, ప్రతిదాడులు గుడివాడ ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఈ సంఘటనకు సంబంధించి వార్తలను ప్రముఖ తెలుగు పత్రికలు ఈనాడు సాక్షి రిపోర్ట్ చేసిన విధానం చూస్తే కళ్ళు తిరిగిపోవటం ఖాయం. ఈనాడు ఏం రాసిందంటే, వంగవీటి మోహన్ రంగ వర్ధంతి నిర్వహించేందుకు గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ఆదివారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ప్రధాన అనుచరుడు కాళీ, తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతిని నిర్వహించొద్దని హెచ్చరించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఫోన్లోనే వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద గుమ్ముగూడి ఖాళీ ఇంటి వద్ద వెళదామని బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈలోపు ఖాళీ తన అనుచరులను వెంటేసుకుని టీడీపీ కార్యాలయం మీదకి దాడికి దిగాడు. టీడీపీ కార్యకర్తలపైకి పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించే ప్రయత్నం చేశారు. కర్రలు కత్తులతో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు పైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఐదుగురు విలేకరులకు గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల వలె చూస్తూ నిలుచున్నారే తప్ప టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరగడంతో పోలీసులు టీడీపీ వారిపై లాఠీచార్జి చేశారు. వైసీపీ దాడిపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇది ఈనాడు రాసిన వార్తాపత్రిక. అయితే ఈ సంఘటనపై సాక్షి పత్రిక రాసిన వార్తను మరొకసారి చూద్దాం. గుడివాడలో ఆదివారం నాడు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం వర్గాలు దాడులు చేశాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కర్రలు బరిసెలు పట్టుకొని రాగా రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ బెదిరించారు. కర్రలు బరిసెలు పట్టుకొని రోడ్డుపై వీరంగం వేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులు చేశారు. వన్ టౌన్ సీఐ గోవిందరాజుపై దాడికి ప్రయత్నించారు. అతని చొక్కా చించేశారు. ఇది సాక్షి పత్రిక రాసిన వార్త. ఈ పత్రికలు చదివే పాఠకులు ఏ వార్తను నమ్మాలి? ఇందులో అసలు నిజమేంటి? పోని మరో పేపర్ చూద్దామా? అసలు ఏదో ఓ పార్టీకి కొమ్ముకాయని పత్రికలు, ఛానళ్లు ఏమైనా ఉన్నాయా? స్వతంత్ర మీడియాను బతకకుండా బలవంతంగా ఆక్రమించుకునే కార్పొరేట్ శక్తులు, రాజకీయ అవసరాల కోసం వెలిసే మీడియా సంస్థలున్న నేటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం స్వతంత్ర జర్నలిజం, ప్రతిపక్షంగా మీడియా, ప్రజల కోసమే జర్నలిస్టులు, ఇలాంటి మాటలన్నీ పాత చింతకాయ పచ్చడిలా అనిపించటం లేదా?